ఏపీలో రైతుల కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చేటట్లుగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంట మొత్తం వర్షార్పణం అయింది. పండిన పంటను అమ్ముదామంటే మాయిశ్చర్ సమస్యతో వెనక్కి తిప్పి పంపుతున్నారు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది. తేమ పోవడానికి ఆరబెడితే వర్షం నిండా ముంచిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏం జరిగిందండి? దాని పట్టుకొచ్చి కోసి పడేసే ఉండే, పడేసిన తర్వాత మాచి రాలేదంటున్నారండి. ఒకవేళ ఇక్కడ 15-16 వస్తే అక్కడ 20-22 జీవిస్తుందండి. మాకు ధాన్యం పనిచేయదంటున్నారండి. మళ్ళీ వెనక్కి మళ్ళీ తెచ్చుకుంటే మా బస్తాకి 1000 రూపాయలు చెప్పని కట్టవచ్చు సార్. ఏకంగా మనం కోసిన కాడి నుంచి ఎండలేదండి, అలా మంపగా ఉందండి. అలా ఇడదీస్తున్నామండి, ఇడదీసుకున్నా బాగుంటుంది కదండి. ఇక్కడ తీసుకున్నామండి, ఇడదీస్తున్నాం. కన్నీళ్ళు ఎండలేదు లేక అలాగా చలుగుడిగిపోయింది. మా 3 రోజుల నుంచి వర్షం అండి, ఇంక పై మోయినాకు లేదు. ఏకంగా పట్టణకాడి నుంచి ఏక వర్షమే. ఇవాళ దాకానంటే ఈ రోడ్డు అనుభవాలు అందరూ చూసారండి. 15 రోజులు అదిగో మొలక కోత గడ్డి అదిగో అండి. 15 రోజులు అయిపోయిందంటే 3 రోజులైంది ఎగరపోతున్నాడు. వర్మ గారు వెళ్ళిపోయిన తర్వాత దిగుతా దిగుతాను. ఇదేమని అలా మాట్లాడుతున్నావు ఏంటి? అలాంటి మాటలు మాట్లాడకు అన్నాను. నీ ఇష్టం మాట్లాడుతున్నట్టు నేను తీను వెళ్ళిపోతున్నాను అన్నాడు అని అక్కడ దాకా పోయాడు. నా ఉద్యోగం ఆధ్కర్యది కాదు, ఉద్యోగం పోతాను చొక్కేం కాదు అన్నాడు అని మళ్ళా నీ దిక్కున్నా కాదు చెప్పుకున్నాడు. వారంటీ కాదు. అందులోనే రైతు భరోసాలో ఆయనకి ఎవరు ఆయన పేరు మణికంఠ గారికి అసిస్టెంట్, నీ దిక్కున్నా కాదు చెప్పుకోను అన్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే వారు పొలం వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ పండిన పంటను రైతు భరోసా కేంద్రాలకు తీసుకురావాలని చెబుతున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాయిశ్చరైజ్ పెరిగిందని మళ్ళీ వెనక్కి తిప్పి పంపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు పొలంలో తేమ శాతం 16% ఉంటే అక్కడ మాత్రం, అంటే రైతు భరోసా కేంద్రాలకు తీసుకువెళ్ళిన తర్వాత మాత్రం అది 20% చూపిస్తుందని చెబుతున్నారు రైతులు. దీని ప్రకారం 17% దాటితే ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపుతున్నారని, లేకుంటే అదే ధరకు నగదు తిరిగి చెల్లించాలంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసాలు వచ్చి చూస్తున్నారు. ఇక్కడేమో 14-15 వచ్చిందంటే అక్కడ వెళ్తే 20 వచ్చింది అంటున్నారు. మాత్రి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ 100 రూపాయలు కటింగ్ 150 కటింగ్ అంటున్నారు. ఒకవేళ కటింగ్ కాకపోతే వెనకొట్టుకోమంటున్నారు దాన్ని. మరి పట్టుబడి కూలీలు ఇవి అయ్యని ఏమైనా తగ్గించుకుంటే మన ముందు 10-20 వేలు కట్టాలంటండి. డబ్బులు కూలి పనికి వెళ్ళిందే కూలి పని ఉండలేదు. ఈ డబ్బులు 10-20 వేలు ఎక్కడ కట్టగలం మేము? ఇప్పుడు దాన్ని అక్కడ పట్టుకెళ్ళారు అనుకోండి, పెండింగ్ వచ్చింది అనుకోండి, ఆ పెండింగ్ డబ్బులు అక్కడ ముందు కట్టాలండి. ముందు కట్టకపోతే దింపుకోరు దాన్ని. ఎంత పెండింగ్ వచ్చినా, బత్తాకి 20 వచ్చినా 30 వచ్చినా, ఒక 8 కేజీలు కటింగ్ వచ్చినా ముందు అక్కడ దింపుకోవాలంటే వాళ్ళు డబ్బులు కట్టాలి ముందు. ఇంకెలాగున్నది, ఇది వర్షాలు వచ్చేసేయండి. ఆరబెట్టాం కష్టపెట్టి అక్కడెక్కడో సేలో తెచ్చి ఇక్కడ పోసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక 10 రోజులు ఆరబెట్టాం. ఆరబెట్టాక మాచురు తక్కువ వచ్చింది అన్నారు. మళ్ళీ మాచురు వచ్చేలాగా ఆరబెట్టాక మళ్ళీ అంతలోకి వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేస్తే మళ్ళీ మళ్ళీ మూసిపెట్టి మళ్ళీ తీసుకోవటం వేసుకోవటం ఆ నీరు వెళ్ళిపోయాయండి ధాన్యం రాసిన కిందకి. అదే మేము అమ్ముకుందామంటే అమ్ముకోనక్కర్లేదు. ఇంత కష్టపడి చేసాక పావులాకమ్మ మిలుగు తోలమంటున్నారు. తోలాలంటే మాకు కొంత ప్యానం చాలవుతుందండి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఈ తరహా ఇబ్బందులు చాలా ఉన్నాయని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.